సరిగ్గా ఆల్ నేర్చుకోకపోతే వరాహికి వరాహికి తేడా తెలియకుండా పోయింది. ఈ ముఖ్యమంత్రికి సరిగ్గా ఆ నుంచి అమ్మహ క్ష వరకు అక్షరాలు సరిగ్గా రావు, ఒత్తులు రావు, దీర్ఘాలు రావు. అందుకని జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి నేనే అసలు దీర్ఘం ఏంటి ఆ అంటేంటి మొత్తం నేర్పిద్దాం భవిష్యత్తులో. సో అలాంటి ఒక నియంత ఒక కంటకుడు తెలుగు ఉచ్చారణ సరిగ్గా లేని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఇలాంటి సమయంలో మీ అందరికీ చాలా బాధగా ఉంది. అలాంటి పాలనలో మీరందరూ బాధపడుతూ ఉన్నారు. నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే నేను పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి రేపటి నుంచి ఇలా 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 మాట్లాడు అది ఓకేనా? ఇంకా రేపటి దయచేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడు. నేను మాట్లాడతానంటే ఈరోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. ముఖ్యమంత్రి గారికి ఇది ఓకేనా కొనుక్కుందాం. ఫస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రికి అమ్మ ఒడి పథకంలో ఆ మాటలేంటి? ఏంటా మాటలు? రాష్ట్ర ముఖ్యమంత్రులేనా మీరు? నేను చెప్పు తీసి చూపించానంటే చాలా కథ జరిగింది అని వెనక మీ కూడా పోయిన చెప్పులు ఇంకా నన్ను అడక్కడ చెప్పులు పోతే ఎన్నిసార్లు నన్ను అవ్వాలి కదా మీరు అడుగు వెళ్ళి అడుక్కుంటున్నారు. నేను మేజీ ఎక్కువ మాట్లాడగలను కానీ భవిష్యత్తులో 30 తారీఖు సభ ఉంది కదా అన్నీ ఒకేసారి ఎందుకు మాట్లాడుకుంటాం అంటే కొంచెం ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం ఉన్నా మీరందరూ వచ్చారు ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా రెండు చేతులతోటి మీకు నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఇంకా చాలా మాట్లాడాలన్న లోపల తన్నుకొచ్చేస్తున్నాయి మాటలు. అలాగే 30 తారీఖు మాట్లాడుకోవాలి కదా మళ్ళీ అన్నీ ఖర్చు అయిపోతాయి. కానీ 2 రోజుల వాళ్ళు తప్పులు చేస్తారనుకోండి వాళ్ళకి ఎక్కువ టైం ఉండదు. 24 అవర్స్ వాళ్ళు మేము ఎంత దరిద్రంగా చేయబోతే అడుగు నువ్వు మమ్మల్ని తిట్టించుకోకపోతే మేము వైసీపీ కాదు ఆ స్థాయిలో చేసేస్తారు వీళ్ళు. కరెక్ట్ 24 అవర్స్ చాలు వాళ్ళకి. సో 24 అవర్స్లో రేపు ఎల్లుండి మరింత పాడు పనులు చేస్తారని మనస్ఫూర్తిగా వైసీపీని ఆకాంక్షిస్తూ. వారాహి అంటే అమ్మవారు అని, వారాహిని వాహనంగా చేసుకోవడం అనేది తప్పని, వారాహిని వాహనంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేస్తే అది చాలా అనర్థాలకు దారితీస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా చేయటం వలన ఆయనకి చాలా అనర్థాలు వస్తాయనేది కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఆయన సినిమాలు ఇంకా ఆడవని, ఆయనకు రాజకీయ భవిష్యత్తుకు ఉండదని చాలా పలుమార్లు చెప్పడం జరిగింది. చాలామంది అన్నారు నేను ఆయన వారాహి అంటుంటే మీరు పంది అంటున్నారని. ఎస్, వారాహి అంటే అమ్మవారు, దేవత, మహాశక్తివంతమైనటువంటి దేవత వారాహి. వరాహం అంటే పంది. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వారాహి అనే శక్తివంతమైన దేవత పేరు చెప్పుకొని వాహనానికి పెట్టుకొని ఆ వాహనం ఎప్పుడైతే ఎక్కాడో అప్పుడు అది పంది అయిపోయిందనే విషయాన్ని మీరందరూ గమనించాలని మనం చేస్తున్నాం. అంతే తప్ప ఆ అమ్మవారిని నేను దూషించే కార్యక్రమంలోనో కించపరిచే కార్యక్రమంలోనో ఆ మాట మాట్లాడడం లేదు. నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు వారాహి అనేటువంటి వాహనం మీద ఎక్కి ఏం మాట్లాడుతున్నాడు? మధ్యలో ఊగిపోతాడు, పెద్ద పెద్దగా మాట్లాడతాడు, అనరాని మాటలు అనేటువంటి ప్రయత్నం చేస్తాడు, బూతులు తిడతాడు. అదేమంటే ఊగిపోతున్నాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. నేను ఎక్కడ ఊగిపోతున్నాను అని. మామూలుగా మనం చూస్తాం పూనకాలు వస్తుంటాయి పల్లెటూరుల్లో, అంకమ్మ తల్లి జాతరకి వాటికి పూనకాలు వచ్చి ఊగిపోతుంటారు, ఊగిపోయి చిందులు వేస్తుంటారు. చిందులు వేసి ఏవో చెప్తుంటారు, అవి సత్యాలని నమ్ముతారు. ఇతను కూడా ఏదో పూనకం వచ్చినట్టుగా వారాహి మీద ఎక్కి
పూనకు వచ్చినట్టుగా ఊగిపోయేటటువంటి పరిస్థితి చేసి ఏదేదో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మఒడి కార్యక్రమానికి గురించి చెప్పిన తర్వాత కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా రాజకీయ వ్యాఖ్యలు చివర చేయటం అనేది ఆనవాయితీగా చేస్తున్నటువంటి అంశం. అమ్మఒడి కార్యక్రమానికి వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా ఈ ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాట మాట్లాడారు. అయ్యో నేను మనవి చేస్తున్నా, వారాహి అనేటువంటి ఒక మహాదేవత పేరు పెట్టుకొని ఆ వారాహి మీద ఎక్కి ఇన్ని అబద్ధాలు చెప్తున్నావే, నువ్వేమనాలి నేనేమనాలి అని అడుగుతా ఉన్నా. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అదేమంటే నేనేమన్నాడు, చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట, ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉందట, ఆయన చెప్పు చూపించడానికి ఒక కథ ఉంటుంది, ఆయన గుండు కొట్టించుకోవడానికి ఒక కథ ఉంటుంది, ఆయన రెండు చెప్పులు పోవడానికి ఒక కథ ఉంటుంది, ఆయన వెళ్ళి చంద్రబాబుతో హైదరాబాద్లో చంద్రబాబు ఇంటి దగ్గర కలవడానికి ఒక కథ ఉంటుంది, నోవాటల్లికి చంద్రబాబు రావడానికి ఈయన కలవడానికి ఒక కథ ఉంటుంది, ఆయన పెళ్లికి ఒక కథ ఉంటుంది, విడాకులకు ఒక కథ ఉంటుంది, పెళ్లి పెళ్లికి కథ ఉంటుంది, విడాకులకి కథ ఉంటుంది, పెళ్ళిళ్ళన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది, విడాకులన్నిటికీ కలిపి ఒక కథ ఉంటుంది, మొత్తం కథలు కథలుగా ఉంటాయి ఆయన చెప్పేవన్నీ కూడా. సినిమాల్లో ఆయన కథానాయకుడు, రాజకీయాల్లో అది అతను కాకమ్మ కథలు చెప్పే ఒక కంట్రీ నాయకుడు అయిపోయాడు. ఇవాళ కథలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన రెండు చెప్పులు పోవడానికి కారణం ఉంటుంది, ఒక చెప్పు ఎత్తడానికి కారణం ఉంటుంది, కథ ఉంటుంది, ఇలా కథలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి దుస్థితికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దిగిపోయారు. అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏమని, జగన్ పోవాలి. ఎందుకు పోవాలి జగన్? సరే జగన్ పోవాలి, ఎవరు రావాలి? నువ్వు వస్తావా? తెలియదు. జగన్ పోవాలి, ఎవరు రావాలో కూడా ఆయనకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. జగన్ పోవాలి కానీ ఎవరు రావాలి? నేను మనవి చేస్తున్నా, జగన్ పోతే ఒక అమ్మ ఓడిపోతుంది, జగన్ పోతే ఒక విద్యాజీవన పోతుంది, జగన్ పోతే ఒక మరొకటి పోతుంది, జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి, జగన్ పోతే అమ్మ ఒడితో పాటు రైతు భరోసా పోతుంది, జగన్ పోతే అనేకమైన పథకాలు పోతాయి, రాష్ట్రం అంతా కూడా నాడు నేడు పోతుంది, జగన్ పోతే మరొకటి పోతుంది, పథకాలన్నీ పోతాయి, అందుకే జగన్ పోడు, జగనే కావాలి, అన్ని పథకాలు ఉండాలి అనేది ప్రజల కోరిక. జగన్ పోవాలనుకునే వాళ్ళే పోవాలి ఈ రాష్ట్రం నుంచి అనేటువంటి భావనతో ఇవాళ ప్రజలు ఉన్నారు.